ఫైనల్కి అయితే రెడీ అయిపోయాడు. మా దినచర్య స్టార్ట్ అవుతుంది, స్కూల్ నుంచి స్టార్ట్. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు దర్మా క్రియేషన్. తనవ్య అందరూ ఎలా ఉన్నారు? మీరైతే బాగుండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ అయితే మినపరొట్టు కాలుస్తున్నాను. దానికి కావాల్సినవి అల్లము, పచ్చి ఎండుమిరపకాయలు, తొక్క బద్దపప్పు ఉంటుంది కదా, తొక్క తీసిన పప్పు, బద్దపప్పు, మినపప్పు, సారీ, కరివేపాకు అండ్ రుబ్బు రెడీగా ఉంది. ఇవి రెడీగా ఉన్నాయి, ఫ్రై చేసుకుందాం. ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇంకోటి ఒకటి మిస్ అయింది, ఏంటంటే జీలకర్ర, అది లేదు ఇంట్లో. ఇప్పుడు షాపులు కూడా తీరు కదా తెల్లారింటికి. దీన్ని ఫస్ట్ అయితే అల్లం వేసుకున్నాను. ఇది కొంచెం ఎరుపు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, కరివేపాకు, అది మినపప్పు వేసుకొని, ఇది ఎరుపు వచ్చిన వరకు వేపుకొని, మనం ముందుగా పెట్టుకున్న రుబ్బులో వేసుకొని బాగా కలిపేసి రొట్టె కాల్చుకోవడమే. మొత్తం రుబ్బులో వేసేసుకున్నాను పప్పు, ఒకటి చిన్న ఎరుపు వచ్చింది కదా, ఈ మినపప్పు బాగా మిక్సింగ్ చేసుకోవాలి. ఇంక ఉప్పు కూడా చాలా ఒక్కొక్కసారి మనం చూసుకోవాలి. బాగా కలిపేసిన తర్వాత గుండు మొత్తం కలిసినట్టు కలిపేసుకున్నాను. మనం ఎందులో పోపు వేపామో అందులోనే వేసుకోవాలి, కొద్ది నూనె వేసుకొని. ఇంకొండి ఫైనల్గా అయితే వేసేసాను. ఇది బాగా కింద బాగా కాలి పైన కావాలి, అంటే లైట్గా అంతేగాని కింద బాగా కావాలి. ఇది మూత పెట్టుకోవాలి మనం. మూత పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది, ఎవరైనా ట్రై చేయండి. ఫైనల్గా అయితే నా మినపరొట్టి అయిపోయింది. తిరగేసారు మాయనలేండి. గుండు చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే టిఫిన్ పెడతాను, టేస్ట్ ఎలాగుందో చెప్తాం. అన్ను చెప్పట్లేదు మా ఆయన. ఫైనల్గా అయితే రెడీ అయిపోయాడు. మా దినచర్య స్టార్ట్ అవుతుంది, స్కూల్ నుంచి స్టార్ట్. హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్. హాయ్ చెప్పేవా? చెప్పలేదా? అవునండి, వాళ్ళ నాన్నకు కూడా హెల్పింగ్ ఎక్కువ చేస్తాడు వాడు. రెడీ అయిపోయారు ఇద్దరు కలిసి. ఎవరు డ్యూటీలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడైతే టిఫిన్ ఎలాగుంది? సింపుల్ బాగుంది, మామూలు బాగుంది, ఎక్కువ బాగుందా? ఆడికి నచ్చలేదు, ఆడ తిండి కాబట్టి నచ్చలేదు, అంతేనా? థ్యాంక్ యూ. చట్నీ ఇడ్లీ బాగుంది కదా? థ్యాంక్ యూ. ఏంటి నవ్య కనిపించట్లేదు అనుకుంటున్నారా? బ్యాక్ కెమెరాతో ఫ్రంట్ కెమెరాతో కనిపించట్లేదా? లేదని కొంచెం బిజీగా ఉన్నాను, అంతకు మించి ఏం లేదు. వాళ్ళ నాన్న వాళ్ళిద్దరూ ఎవరు డ్యూటీలో కలిపారు, మరి నేను వెళ్ళాలి కదా కోచింగ్ సెంటర్కి. అందుకొంచి అది ఎవరికి ఉన్నాను, బుజ్జిగడి కదా వామన్నాను కట్టాను. కొంచెం కోల్డ్ అయిపోయింది, నీళ్ళు చేంజ్ అయిపోయింది, కోల్డ్ అయిపోయింది. మినపరొట్టు సూపర్గా ఉందన్నారు మా ఆయన, చాలా మెచ్చుకొని చాలా సంతోషం. ఇప్పుడు నేను తినేసి కొంచెం ఆటో మీద వెళ్ళిపోతాను. నాకు కొద్దిగా అలసటగా ఉంది నడాలన్నా రిటర్న్లో. వీలైతే నడుస్తే లేదా మళ్ళీ ఆటోకి వచ్చేస్తాను. ఇప్పుడైతే వెళ్తాను. వచ్చాక లోకల్ తిండికొస్తుంది. నా ఫేస్ చూడండి అందరికి ఎలాగ అయిపోయింది, జిడ్డు జిడ్డుగా. కొద్దిగా తినేసి కాసేపు రెస్ట్ అయితే తీసుకుంటాను. అలా నడిచొచ్చాను. నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ వీడియోలోన, ఇప్పుడు నుంచి నడిచి వెళ్తే అటు నుంచి ఆటో మీద వస్తాను అని చెప్పాను కదా. ఇటు నుంచి ఆటో మీద వెళ్ళాను, అటు నుంచి నడిచి వచ్చాను. ఎలాగొంది ఫేస్ చూడండి, ముందే నలుపు, మరి కొంచెం నలుపు అయిపోయింది ఫేస్ అంతా. ఇవ్వండి ఇప్పుడు ఏదైనా కొద్దిగా తినేసి చేసి ఇంకా కాసేపు రెస్ట్ తీసుకుంటాను. మా ఆయన వచ్చారు కానీ ఏదో వర్క్ పని మీద ఎమర్జెన్సీకి వెళ్ళిపోయి తినమా నన్ను బతిమలాడని తినలేదు. సర్లేండి అక్కడికి ఏదో నీళ్ళైనా లేదా జ్యూస్ ఏదైనా తాగేసి ఉన్నాను, సరే అన్నాను. ఇప్పుడైతే నేను భోజనం చేసి కాస్త రెస్ట్ తీసుకుంటాను ఫ్యాన్ గాల్లోనే. ఇప్పుడు 3:30 పాతకు 4 లెగిసి బుజ్జిగాని తేడానికి వెళ్తాను. నిన్నటి కూర ఉండిపోయింది, నైట్ వండాను, తింటారని ఉద్దేశంతో గబగబా వండాను. బంగాళదుంప పచ్చిబట్టని కర్రీ వండాను, నచ్చుకోలేదు తినడానికి. ఎందుకంటే కొంచెం డల్గా నిద్రగా మత్తుకున్నారు. ఇప్పుడు కూడా తినకండి వెళ్ళిపోరు, మళ్ళీ కూర ఉండిపోయింది. అతనికి మాత్రం కంపల్సరీగా ఇది నోట్లో తోసి కూరని, సాయంత్రం ఎలాగో వస్తారు కదా కొంచెం మంచిగా తోసిడమే. ఇప్పుడైతే నేను చక్క తినేసి అన్నం తినేసి గుండి మా ఇంటి నుండి మా అమ్మమ్మ పంపించారు కదా, అమ్మమ్మ గారు పిక్కలు ఉంది, ఎలాగ టమాటో పిక్కలు ఉంది కాబట్టి ఒక వేడన్నంలో కలుపుకుంటూ తినేస్తాను ఈ కర్రీ అయితే. ఫైనల్గా అయితే భోజనం కంప్లీట్ అయిపోయింది, కానీ కొంచెం బోర్ కొట్టింది. మా ఆయన తినకంటే వెళ్ళిపోయారు, అదో బాధ. బుజ్జిగాడేమో ఎలాగొన్నాడు ఏటో అదో బాధ. అసలు కోల్డ్ అయిపోయింది, నేను తినేసాను కానీ ఆయాలు తెలియదు కదా కొంచెం బాధగా ఉంది. ఆడు తింటాడు ఆయాలు తినిపిస్తే చాలా మంచి వాళ్ళు, చాలా అంటే చాలా మంచి వాళ్ళు. ఆయాలు బాగా చూసుకున్నారు, అంతకుమించి నాకు ఏం కావాలి. సాయంత్రం బయలుదేరి వెళ్తాను, సాయంత్రం కూడా కంటిన్యూ. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడైతే కరెక్ట్గా ఒక 10 నిమిషాలు ఉంది 4 అవ్వడానికి. ఇప్పుడు తయారైన కొద్దిగా హెడ్ ఆక్ ఉంది కదా, ఉండిపోయాను కదా, కూర్చోడిపోయిన ఇంట్లో పడుకుని నిద్ర పడలేదు. పడుకుందాం అనుకున్నాను కానీ నిద్ర పడట్లేదు. ఇంకెందుకులే అని ఇంకలాగా గుమ్మంలో కూర్చొని ఆ వాతావరణం హాయిగా అనిపించిందని కూర్చుడిపోయాను. ఇప్పుడు కొద్దిగా తయారయ్యాను బుజ్జిగడ్డ తేయడానికి. ఇప్పుడైతే నేను బుజ్జిగడ్డ తేయడానికి వెళ్తాను, వచ్చాక బ్లాగ్ కంటిన్యూ అవుతుంది.
అయితే మేము ఇద్దరైతే ఇంటికి వచ్చి ఆటో అయితే దొరికిపోయింది వాళ్ళు వెంటనే కొంచెం అలాగే అయింది. అక్కడికి వెళ్ళినప్పటికెళ్ళి 4 అయింది, ఇక్కడికి వచ్చినప్పటికి 4:20 అయింది. మొహం కడిగేశాను, కాళ్ళ చేతులు కడిగేశాను, చక్కగా కడుక్కున్నాడు. రేపు హాఫ్ డే అంట మేడం చెప్పాను నాకు, స్కూల్ మేడము. రేపు ఏదంటే ఏదో సరస్వతి దేవి పూజ, ఇంకా ఇంకేదో అన్నారు, హోమం కూడా కాలుస్తారంటే హాఫ్ డే అన్నారు. సివిల్ డ్రెస్ వేయాలన్నారు, అందుకని నేను క్యారేజ్ కూడా వండక్కర్లేదని కొంచెం రిలీఫ్ వచ్చింది. తర్వాత ఇక కొత్త డ్రెస్సులు ఎలాగో 2 డ్రెస్సులు ఉన్నాయి, బుజ్జివాడివి, సంక్రాంతివి, అది వేయలేదు. ఆ రెండింటిలో ఏదో ఒకటి వేసేస్తాను, రేపు హీరోలా రెడీ చేస్తాను బుజ్జిగాడికి. ఇప్పుడైతే కొద్దిగా ఛాయ్ చేసుకుని తాగుతాను, మా ఆయన వచ్చినప్పటికల్లా. వీడికి హోంవర్క్ రాయించని, ఇంకా ఛాయ్ చేసుకుని కూడా తాగాలి. మామూలు భయం కదా, హైబ్రిడ్ భయం భయమే. చూసేవాడి సార్ చడిసిపోతున్నాగించి చడి చూడు, ఒకసారి చూడు, కోపం వచ్చిన కళ్ళు ఎర్రగిస్తా చూసావా, అలా ఎర్రగించి ఒకసారి నమ్మకండి ఆ మాటలు. ఒకరండి, ఎందుకంటే ఇప్పుడే మెడికల్ షాప్కి వెళ్తున్నాం కొద్దిగా నవ్యాకే ఐ డ్రాప్స్ తీసుకోవడానికి. అయినా సరే భయం భయంగా చేతులు కొట్టుకుని మరీ తీసుకెళ్తున్నాను. ఏం చేస్తాం, కొన్ని బాగా మంట వచ్చేస్తుంది, నొప్పి వస్తుంది. స్టార్టింగ్ లో అప్పుడు వచ్చింది చూడండి, అది ఆ రోజు కొంచెం ఇన్ఫెక్షన్ అయిపోయింది, సేమ్ అదే నొప్పి వస్తుంది. చట్నీ ఎఫెక్ట్ ఇది, చట్నీ ఇంటికాడ చట్నీ కొంచెం తోడినప్పుడు కంటిలో పడిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మా బాబుతో ఆడుకున్నప్పుడు అది కొంచెం పొడిచాడు కంటి మీద, రెండు సార్లు మొత్తం 2 సార్లు బస్ లో దాని వల్ల కొద్దిగా మంట వచ్చింది, ఇంకొంచెం నొప్పి వస్తుంది. ఒకసారి డ్రాప్స్ తెప్పించుకుందాం వెళ్తున్నాం, ఓకేనా? అక్కడ కంటిన్యూ అవుతుంది, చూస్తూనండి మీ అగ్రేషన్స్ తర్వాత. భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇరువైపు మా ఆయన పడుకుని పేరు చక్క మొత్తిగా బుజ్జిగాడికి నిద్ర వస్తుంది, 6 గంటకి లేచిపోయాడు, అందులో నిద్ర వస్తుంది, బాగా పడుకున్నాడు. మేము కూడా గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్ అయిపోతాం ఇప్పుడు. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి ఇప్పుడే మేమైతే వచ్చాము. మనోహ అయితే ఫోన్లో బిజీగా ఉన్నాడు, మన వ్యామం గొమ్మలు చూస్తూ బిజీ ఉంది. నేనేమో ఆకలిస్తుంది అమ్మ, అన్నం ఉండే వండానంటే చూద్దాంలే చూద్దాంలే అనేసింది. ఇంకా చూసారా, ఇదిగోండి స్కూల్కి వెళ్ళి పలక్ కొన్నాము ఒకటి నోహి కోసం. నెక్స్ట్ అవి యాక్చువల్గా దేనికోసం వాడతావు, ఎక్కడ పెడతాండి? ఇది మా ఈరోజు మార్కెట్ అసలైనవి, వీళ్ళిద్దరు కొన్ని నచ్చిన కొనుక్కొని ఇవ్వలేదు. అది ఎక్కడ తిన్నాను నేను, 2 తిన్నాను మిగతా ఉన్న మీరు తినారు కదా. అందుకే కదా కొట్టేసావు, అందుకే కొట్టేస్తా. నేను ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటున్నాడు పాపం, భయపడిపోయాడు. కన్ను కొట్టింది, సూపర్ మనోహి చూడండి, కారు గేమ్ ఎంత సీరియస్ పెట్టుకో పోయిందా, నువ్వు కారా బైకే ఏడు చెప్పు. ఇది నాకు గుర్తులేదు చెప్పాలి, రేపు వసంత పంచమి కదండి, సరస్వతి దేవి పూజ. సో దానికోసమే మన బాబు చదువుతున్న అక్షరా స్కూల్లో పిల్లలందరికీ కూడా అక్షరాభ్యాసం చేయించి, మరలా అంటే అక్షరాభ్యాసం పూజ చేయించి హోమాలు చేస్తారంట. తల్లిదండ్రులు కూడా అందరినీ రమ్మన్నారు, ఆశీర్వదించండి అని చెప్పి అన్నారు, మెసేజ్ పెట్టారు గ్రూప్లో వాయిస్ రికార్డ్ తోటి. సో దానికోసం అని చెప్పి ఆల్రెడీ బాబు పాలకైతే బాగా అరిగిపోయింది, రాయడానికి కూడా అవ్వట్లేదు. సో నెక్స్ట్ లక్కీకి వసంత పంచమి రోజు కూడా ఓపెనింగ్ అవుద్ది అని చెప్పి తీసుకున్నాము. రేపైతే సరదాగా ఉంటుంది, నవ్య చూడాలి ఎలా రెడీ అయ్యేళ్తుందో, వెయిట్ చేద్దాం అందరం కూడా. ఇప్పుడు సాక్షి పేపర్ చదవాలంటే అదే మాకు వస్తుంది, మా ఊర్లో అదే పేపర్ వస్తుంది, ఇంకో పేపర్ ఏది రాకుంటుంది. సో అది చదువుకోవాలి ఇప్పుడు, చదవలేదు. ఫినిషింగ్ చేయలేదు.
పేపర్ చదివేసేది. ఇలా అన్నము కూర కూర దాల్చే మా ఆయనకి ఇష్టమైన పచ్చబాటలు బండలు కూర కష్టపడి ఉండాను, నాకు తెలియపోయినాడు అలాగా. ఏం చేశారు తినగా తగ్గేశారు, అదే కూర పెడతాం మా ఆయనకి. పెరగాము కూర అన్న తగ్గించుకుంటాను, ఆల్రెడీ మిగిలిపోతుంది కదా, మరి అన్న తగ్గించుకుంటున్నాను. అమ్మా